మనం హెల్త్ బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పే ఎన్నో కారణాలలో ఒకటి విటమిన్ డెఫిషియన్సీ. ఈరోజు మనం మన ఛానల్లో అసలు విటమిన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే మనం ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా అయితేనే నేను ఏం వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు ఈ పాఠశాల. జీవి పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత అవసరమైన డైటరీ సప్లిమెంట్స్ అంటే అనుబంధ ఆహార కారకాలనే విటమిన్స్ అంటాం. ఈ విటమిన్స్ మన శరీరంలో టిష్యూస్ ఫామ్ అవ్వడానికి, బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి, జెనెటిక్ మెటీరియల్ ఫామ్ అవ్వడానికి, ఇంకా మన నర్వస్ సిస్టమ్కి కావలసిన కెమికల్స్ అండ్ హార్మోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా ముఖ్యం. మన శరీరానికి ఇవి తక్కువ మొత్తంలో అవసరం అవ్వడం వలన వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. మనం ఆహారం తీసుకున్నప్పుడు అది కడుపులోకి చేరుకుంటుంది, తరువాత అది బ్రేక్డౌన్ అయ్యి అక్కడి నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి చేరుకుంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లోనే అన్ని విటమిన్స్ అబ్జర్బ్ అవుతాయి. మానవ శరీరంలో 13 విటమిన్స్ను గుర్తించారు. అవి విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6, విటమిన్ B7, విటమిన్ B9, విటమిన్ B12, విటమిన్ C, విటమిన్ D, విటమిన్ E అండ్ విటమిన్ K. ఇవి కరిగే విధానాన్ని బట్టి నీటిలో కరిగే విటమిన్స్, ఇంకా కొవ్వులో కరిగే విటమిన్స్ అని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ముందుగా కొవ్వులో కరిగే విటమిన్స్ గురించి చూద్దాం. విటమిన్స్ ఏ, డిఈ, కే కొవ్వులలో కరిగేవి. ఇవి అబ్జార్ప్షన్ చెందడానికి బైల్ జ్యూస్ అవసరం. ఎందుకంటే ఆహారంలో గల కొవ్వులు జీర్ణం కావడానికి బైల్ సాల్ట్స్ ఉపయోగపడతాయి. డైజెస్ట్ అయిన ఫ్యాట్స్లో కరిగి ఈ విటమిన్స్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా వివిధ భాగాలకు అందుతాయి. ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్స్ గురించి చూద్దాం. విటమిన్స్ బి అండ్ సి నీటిలో కరిగేవి. ఇవి ఇంటెస్టైన్ నుండి నేరుగా బ్లడ్లోకి అబ్జర్బ్ అయ్యి వివిధ భాగాలకు రవాణా అవుతాయి. మానవ శరీరంలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే విటమిన్స్ 2. అవి విటమిన్ డి అండ్ విటమిన్ కే. మిగిలిన అన్ని విటమిన్స్ కూడా ఖచ్చితంగా మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ విటమిన్స్ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ, దీని కెమికల్ నేమ్ రెటినాల్. విటమిన్ ఏ కళ్ళు, చర్మం, మ్యూకస్ లేయర్ ఆరోగ్యంగా ఉండేందుకు, అంటురోగాల నుండి రక్షణ పొందేందుకు, చర్మం మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా క్యారెట్, పపాయ, పండిన గుమ్మడికాయ, మునగ, బచ్చలి, పుచ్చకాయలలో లభిస్తుంది. విటమిన్ ఏ లోపం వలన రేచీకటి, డెర్మటోసిస్, పొడికండ్లు వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ B1, దీన్ని థయామిన్ అని, యాంటీ న్యూరోటిక్ విటమిన్ అని, యాంటీ బెరిబెరీ విటమిన్ అని అంటారు. ఇందులో సల్ఫర్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఎక్కువగా పాలు, గుడ్లు, కాలేయం, తవుడు వంటి పదార్థాలలో లభిస్తుంది. విటమిన్ B1 కార్బోహైడ్రేట్స్ మెటబాలిజంకు ఉపయోగపడుతుంది. విటమిన్ B1 లోపం వలన బెరిబెరి అంటే హార్ట్ బీట్ సక్రమంగా జరగకపోవడం, నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం, కండరాల క్షీణత వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ B2, దీన్ని రైబోఫ్లవైన్,
అని అంటారు. ఇది శ్వాసక్రియకు ఇంకా మొక్కల్లో ఫోటోసింథసిస్కు ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పుట్టగొడుగులు, బీన్స్, కాలేయం వంటి పదార్థాలలో దొరుకుతుంది. ఇది లోపిస్తే నోరు మూలల్లో పగిలి రక్తస్రావం జరగడం, నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. విటమిన్ B3, దీన్ని నియాసిన్ అంటారు. ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ మెటబాలిజంకి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా వేరుశనగ, పాలు, గుడ్లు, చిలగడదుంప మొదలైన వాటిల్లో ఉంటుంది. ఇది లోపిస్తే పెళ్లాగ్ర అంటే చర్మం వాచి పైపర పొలుసుల్లా ఊడిపోవడం, మతిమరుపు, నిద్రలో లేచి నడవడం వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ B5, దీన్ని ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు. ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ యొక్క మెటబాలిజంకి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా చిలకడదుంప, ఈస్ట్, చేపలు, వేరుశనగలలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది లోపిస్తే పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనిరుపు, కీళ్లవాతం, అరికాళ్ళు, అరిచేతులు మంటలు పుట్టడం వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ B6, దీన్ని పైరిడాక్సిన్ అంటారు. ఇది ఎమైనో యాసిడ్స్ ప్రొడక్షన్లో, యాంటీబాడీస్ ఇంకా హీమోగ్లోబిన్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా గోధుమలు, దంపుడు బియ్యం, మాంసం, గుడ్లు, కాలేయం మొదలైన వాటిల్లో దొరుకుతుంది. ఇది లోపిస్తే అజీర్తి, రక్తహీనత, ఫిట్స్ వంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, ఎనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు వంటివి వస్తాయి. విటమిన్ B7, దీన్ని విటమిన్ H అని కూడా పిలుస్తారు. దీని కెమికల్ నేమ్ బయోటిన్. ఇది ఎమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజంలో ఉపయోగపడుతుంది. ఇది చేపలు, మాంసం, టొమాటో, పాలు, గింజలు మొదలైన వాటిల్లో దొరుకుతుంది. ఇది లోపిస్తే కండరాల నొప్పులు, అలసట, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం మొదలైన వ్యాధులు వస్తాయి. విటమిన్ B9, దీనినే ఫోలిక్ యాసిడ్ అని అంటారు. ఇది ఐరన్ను కలిగి ఉండడం వలన గర్భిణులకు ఎక్కువగా అవసరం. ఇది ఎక్కువగా మొక్కజొన్న, గోధుమలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, పాలు మొదలైన వాటిల్లో లభిస్తుంది. ఇది లోపిస్తే రక్తహీనత, డయేరియా, మానసిక రుగ్మతులు వస్తాయి. ఇది చురుకైన శుక్రకణాలు, అండాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ B12, దీన్నే కోబాలమిన్ అని అంటారు. ఇది ఎనర్జీ డ్రింక్స్లో అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా కోడి మాంసం, పాలు, గుడ్లలో లభిస్తుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడడానికి, యాంటీబాడీస్ ప్రొడక్షన్కి మొదలైన వాటికి ఉపయోగపడుతుంది. ఇది లోపిస్తే పెర్నీషియస్ ఎనీమియా, మైక్రోసైటిక్ ఎనీమియా, బాలింతల్లో పాలు సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వంటివి జరుగుతాయి. విటమిన్ సి, దీన్నే యాస్కార్బిక్ యాసిడ్ అని, యాంటీ స్కర్వీ విటమిన్ అని అంటారు. ఇది గాయాలు త్వరగా మానడానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అదుక్కోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. జలుబును తగ్గించడం, అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నిరోధించడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇది ఎక్కువగా నిమ్మజాతి ఫలాలు, పుల్లని పదార్థాలలో ఎక్కువగా ఉంటాయి. టొమాటో, ఆకుకూరలు, జామకాయలలో కూడా విటమిన్ సి ఉంటుంది. దీని లోపం వల్ల రక్తనాళాలు పెలుసుగా మారడం, చిగుళ్ళు చిట్లి రక్తస్రావం జరగడం వంటివి జరుగుతాయి. విటమిన్ డిని కాల్సిఫెరాల్ అని కూడా పిలుస్తారు. పేగుల్లో నుంచి కాల్షియం అబ్జర్ప్షన్కు, ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ సాల్ట్స్ను స్థిరీకరించడానికి, పిండాభివృద్ధికి, యవ్వన దశలో
దేహ కణాల సంఖ్యను పెంచడానికి, దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు కలిగే కణవాపును తగ్గించడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల రికెట్స్, పీజియన్ చెస్ట్ వంటి వ్యాధులు వస్తాయి. పెద్దవాళ్ళల్లో విటమిన్ డి లోపిస్తే ఆస్టియోమలేషియా, ఆస్టియోపొరాసిస్ అనే వ్యాధులు వస్తాయి. విటమిన్ డి ఎక్కువగా సూర్యరశ్మి, కాడ్ ఇంకా షార్క్ చేపల లివర్ ఆయిల్ నుండి, పాలు, క్యాబేజీ, గుడ్లు నుంచి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 80% మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక తెలుపుతుంది. విటమిన్ ఇ. విటమిన్ ఇ యొక్క కెమికల్ నేమ్ టోకోఫెరాల్. దీన్నే బ్యూటీ విటమిన్ అని, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అంటారు. విటమిన్ ఇ అనేది అండాశయం బీజ నిర్వహణకు, చర్మం మృదువుగా ఉండడానికి, రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ సంతానోత్పత్తికి దోహదపడుతుంది. నాడీ కణాలను కాపాడటంలో, రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలో స్పెషల్ రోల్ వహిస్తుంది. ఇది ఎక్కువగా పామాయిల్, గోధుమలు, చిలకడ దుంపలు, సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రూట్స్ మొదలైన వాటిల్లో లభిస్తుంది. విటమిన్ ఇ లోపిస్తే కండరాల క్షీణత, పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీ, రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ అవ్వడం, స్త్రీలలో రుతుస్రావం, గర్భస్రావం వంటివి జరుగుతాయి. విటమిన్ కే. దీన్నే ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్, బ్లడ్ క్లాటింగ్ విటమిన్, యాంటీ హ్యామరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని అంటారు. విటమిన్ కే రక్తాన్ని గడ్డగట్టించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ఆకుకూరలు, గుడ్లు, ఆవు పాలల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇది లోపిస్తే హ్యామరేజ్ అంటే అధిక రక్తస్రావం, రక్తం గడ్డగట్టకపోవడం, ప్యాంక్రియాస్ దెబ్బతినడం వంటివి జరుగుతాయి. విటమిన్స్ మనకు ఎంత మంచి చేస్తాయో వీటిని ఎక్కువగా తీసుకుంటే అంతే చెడు కూడా చేస్తాయి. కాబట్టి నేనిప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న మోతాదులోనే విటమిన్స్ తీసుకోవాలి. కావలిస్తే ఈ వీడియోని పాజ్ చేసి ఈ అమౌంట్స్ని నోట్ చేసుకోండి.